అవసరం లేకున్నా ఎగవడి ఉంటారు పబ్లిక్ పది రూపాయలు తక్కువకు వస్తుందంటే పక్కరికి వయన్నా తీసుకొచ్చుకుంటారు నూరు రూపాయలు అమ్మే వస్తువు ఇంటి ముంగటికి యాభై రూపాయలకే ఇస్తామంటే ఆడకట్ల వాళ్ళంతా బేరం చేస్తారు అంతే కదా తక్కువకు వస్తుందంటే ఎవరుకుంటారు ఇవిటి ముచ్చటమో గీ గీదానికి మాత్రము ఆఫర్ ఎప్పుడెప్పుడా అని ఎయిటింగ్ చేస్తున్నారట చాలా మంది ఏమో అనుకున్నాం పట్నపోలు మస్తు తెలివిగల్లో ఆఫర్ పెట్టినప్పుడే ఆ ఆస్తి పన్ను కడదామని ఆలోచనలున్నరట ఈ ఏడాది జిహెచ్ఎంసీకి రెండు వేల కోట్లు వచ్చేదింటే పదమూడు వందల కోట్లే వసూలైనయట అదే పోయినేడు అంతకు మున్పేడు ఇంతకంటే మూడు నాలుగు వందల కోట్లు ఎక్కువనే వచ్చినాయి రెండేళ్లు కరోనా కష్టాలు ఓట్లుండే వరకు వరకు నూటికి యాభై రూపాయలు తక్కువ చేసింది సర్కార్ ఇగేముంది సగం గడితే సగం మాఫీ అనే వరకు మేమంటే మేం కడతామని ఊరికొచ్చిండ్రు ఇప్పుడు సుతా సొంటి ఆఫర్ ఏమైనా పెట్టినాకనే కట్టాలని ఫిక్స్ అయిన పట్టపోళ్లు బ్యాంకుల్లో లెక్కల ప్రకారం ఇంకో పదిహేను రోజులైతే ఏడాది ఇంతలా ఏడు వందల కోట్లు చూడ కష్టము సరే ఈ తాపక్ సుత ఎంతో కొంత డిస్కౌంట్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారట ఆఫీసర్లు సుత దాని దానికి బుక్కిందే కూలన్నట్టు కూల్ అన్నట్టు ఎంత వచ్చినా ఏమే కదా మొద్దుగున్నది పో ఓ దిక్కు బండ్ల చలాన్ల మీద డిస్కౌంట్ నడుస్తుండగానే ఆస్తి పన్ను కూడా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నా అన్నట్టు అబ్బా ఇట్లనే కరెంట్ బిల్లులు నీళ్ల బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టి ఆఫర్లు డిస్కౌంట్లు ఇచ్చినాకనే కడతామనేరు ఒక్క నెల బిల్లు కట్టకున్నా కరెంట్ కట్ అవుతుంది నల్లా కుడ్డా మీ పడుతుంది సుమా